మా నాన్నకి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం, అందుకే అంతకంటే ఇష్టమైన నాకు తన పేరు పెట్టారు. ఆవిడ పేరు భానుమతి. లైఫ్ ఇస్ నథింగ్ బట్ మనం చేసుకునే చాయిసెస్. ఇప్పటిదాకా లైఫ్లో జరిగిన ప్రతి విషయం నేను చూస్ చేసుకున్నదే. రామ్ ఐడియల్ బాయ్ ఫ్రెండ్, గుడ్ లుకింగ్, సక్సెస్ఫుల్ అండ్ రిచ్. నాదర్ మా మనీ పర్సన్, కానీ లైఫ్ లో పెద్ద డ్రామాటిక్ గా ఏమి చేయాలనుకోను. బను, ఐ యామ్ సీయింగ్ సంబడీ ఎల్స్. హౌ లాంగ్ హస్ ఇట్ బీన్ రామ్? యు నో బను, యు ఆర్ మిజరబుల్ బికాజ్ షీ ఇస్ బ్యూటిఫుల్, షీ ఇస్ కేరింగ్, షీ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, షీ ఇస్ 24. నాకు 30 ఏళ్ళని గుర్తు చేశాడు నాన్న. బై ది వే, రామ్ ఇస్ ఆల్సో 30. బ్రేకప్ స్ట్రెస్ అంతా ఫుడ్ పైన చూపిస్తున్నట్టున్నావు. ఐ హావ్ మూవ్డ్ ఆన్ కంప్లీట్లీ అండ్ ఐ ఫీల్ వెరీ గుడ్. నాకు ఒక రకమైన మనుషులు నచ్చరు, మేబీ ద మీడియా కోర్స్. మా ఎండి గారు నా గ్రోత్ ఉంటుందని హైదరాబాద్లో మంచి ఉద్యోగం మాట్లాడి వేయించారు. హలో మేడం, ఐఎమ్ రామకృష్ణ. అయినా అని నేనే మేనేజ్ చేస్తే ఇంక నువ్వెందుకు? భాను అంటే మగపిల్లాడు కాదమ్మా, ఆడపిల్ల భానుమతి. ఆవిడకి ఇంకా పెళ్లి కొడుకు కాదు. మీలాగా ఇంగ్లీష్ మాట్లాడలేను కానీ అర్థమవుతుందండి. ఏంటి భాను ఫోన్ చేశారు? రేపు మార్నింగ్ 5 స్టార్ట్ అయితే విజయవాడ ఎప్పుడు రీచ్ అవుతాం? నాకు ఎందుకో నీ చీటీ చిరిగే టైం దగ్గర పడిందేమో అని అనుమానంగా ఉంది. నాకెందుకో మీ పేరు మీకు సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. నీకు నీ పేరే బాగుంది రామకృష్ణ. నా మాట విని పేటీ తీసేసుకో. అంటే ఏజ్ ఎక్కువైందని ఆమె నిన్ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మనలోమన్నమాట, నీకు 35 ఉంటాయి కదా. 33రా? 33 ఏళ్ళు తెనాల్లో తప్ప ఎక్కడా లేను. ఎంత 30 ఏళ్ళు వచ్చినా భానులో ఇంకా చిన్నపిల్ల ఉందిరా, తనకు అదే అందం. వీడు మీడియోకరే ఫర్ ష్యూర్, కానీ ఇంట్రెస్టింగ్ మీడియా. నువ్వు ఎట్ వెళ్తున్నావు నీకు అర్థమవుతుందా? నా పర్సనల్ లైఫ్ ఇంటర్ఫేర్ అవడానికి నువ్వెవరివి? నీ స్మాల్ టౌన్ బుద్ధి చూపించుకున్నావు కదా, ఇక మీదట నేను చూడకూడదు. నువ్వంటే ఉద్యోగం చూపించి పెళ్లి చేసుకోవాలి, నాకు ఆ కర్మ పట్టలేదు. పేరేంటి? రామకృష్ణ. ఈ రోజులు ఎవరికైనా ఉంటుందమ్మా ఈ పేరు? 5 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉన్న మనిషిని 5 నిమిషాల్లో మర్చిపోయాను. 6 నెలల క్రితం నా లైఫ్ లో లేని మనిషి ఇప్పుడు నా లైఫ్ అంతా ఉన్నాడు. హ్యాపీనెస్ అంటే అందరికి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కోటి. నా హ్యాపీనెస్ ఏంటో రామకృష్ణకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళ్తోంది వాడి కోసం కాదు, నా కోసం.